జిల్లా భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో భూములు అన్యాక్రాంతం చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ చేసిన ఆరోపణలో వాస్తవం లేదని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెర్ నియోజకవర్గం పరిధిలోని బీరంగుడ గుట్టపై దేవాలయాల భూములు ప్రభుత్వ భూములు టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు కేవలం బీజేపీ నేతల విష ప్రచారమే మాత్రమే అని, కానీ అందులో వాస్తవం లేదని తీవ్రంగా స్పందించారు. సర్వే నంబర్ 993 ప్రభుత్వ భూమిలోని 26 కుల సంఘాలకు 800 గజాల చొప్పున స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని అన్నారు. వారి కోసం కమ్యూనిటీ భవనాలను కూడా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. కబ్జాల చరిత్ర మాకు లేదని ఎవరో చెప్పిన తప్పుడు మాటలు విని ఓ మాజీ ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చౌకబారు ఆరోపణలు చేయడం సమంజసం కాదని ఆయన స్పష్టం చేశారు. ఆర్ఐ అయిపోవాలనా లేకపోతే మచ్చుకురి అయిపోవాలనా, దానికి డిపార్ట్మెంట్లు ఉన్నాయి, మా దృష్టికి తీసుకురా. ఉట్టిగానే ఆరోపణ చేస్తే ఎట్లా? చెరువులు ఆడపోయినాయి, కుంటలు ఈడపోయినాయి, ఈడపోయినాయి, ఎక్కడ పోయినాయి చెప్పు. ఈ చెరువు పోయింది, ఇన్ని ఎకరాలు ఉండే సోయోన్స్ అని ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇవ్వ ఇంత తగ్గింది అని చెప్పి ఇప్పుడు చెప్పు, కాపాడదాం. నేను ఇప్పుడే చెప్పినా కదా, నీకంటే ఎక్కువ బాధ్యత మాకే ఉంది. మా అమీన్పూర్ మాజే మాది, నాట్ ఓన్లీ పటాన్ చెరువు మాజే కాదు కాదు, ఇది అమీన్పూర్ కదా, కాపాడుకునే బాధ్యత ఈ ఉన్న వాళ్ళందరి పైన ఉంది కదా. ఇప్పుడు నువ్వు రాజకీయ లబ్ధి కోసం వచ్చినాము, మేము మా కోసం మాట్లాడుతున్నాం, మా అమీన్పూర్ కోసం మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తూ, తెలుగుదేశంలో పనిచేసినాం, ఈరోజు ప్రాంతీయ పార్టీ స్థాపించి ఇవాళ జాతీయ పార్టీగా రేఖాంతం చేసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో ఇలా పనిచేయడం జరుగుతూ ఉంది. పొరపాటున ఎక్కడైనా ఒక ఇంచు జాగా దేవస్థానంది మా పాలక మండలి వచ్చిన తర్వాత మా మున్సిపల్ కౌన్సిలర్లు కానీ మేము కానీ ఇక్కడ దేవస్థాన చైర్మన్ కానీ ఆ డైరెక్టర్స్ కానీ మా పార్టీ నాయకులు కానీ ఎక్కడైనా దేవస్థాన భూమిలో మీరు కబ్జాలంటా ఉన్నారు తప్పకుండా మీ మాట గౌరవిస్తాం, రండి బహిరంగ చర్చకు వస్తారా, లేకపోతే ఎక్కడ కబ్జా జరిగింది అక్కడ మీరు రండి నేను కూడా వస్తా. ఎమ్మెల్యే అవసరం లేదు మా ఎమ్మెల్యే ఇక్కడ, స్థానికంగా మేము నాయకులం ఉన్నాం, బలమైన పార్టీలో పనిచేస్తున్నాం, బలమైన కార్యవర్గం ఉంది, 15 మంది కౌన్సిలర్లు ఉన్నాం, 10 మంది కార్యవర్గ సభ్యులు, దేవస్థాన కమిటీ ఉంది, పార్టీ కార్యకర్తలు ఉన్నారు, గ్రామ పెద్దలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలా, గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, నేను ఎంపీటీసీగా ఉన్నా, ఇక్కడ ఉన్నటువంటి తులసిరెడ్డి ఇదే బ్రహ్మరాంబ మల్లికార్జున దేవస్థాన చైర్మన్గా కూడా ఉన్నారు. ఆ రోజు దేవస్థాన కమిటీ మేము ఎమ్మెల్యేగా మీరు ఈ పక్కనే ఇదే దేవస్థానం పక్కన మనందరం కలిసి గోశాల శ్రీకృష్ణుని గుడి మనం కట్టించినమా లేదా ఒక్కసారి నువ్వు ఆలోచించాలా. ఈరోజు కుల సంఘాలని మాట్లాడుతూ ఉన్నారు, ఎస్ తప్పకుండా కుల సంఘాలను గౌరవిస్తాం, వాళ్ళకి ఇదే 993లో తప్పకుండా ఇక్కడనే వాళ్ళందరికీ అఫీషియల్గా ఒక వార్